Telugu cine industry keelaka samaveshaniki agra heroalu evaru hazaru kavadam ledu. Ee meeting ku industry loni anni vibhagala vallu hazaravutarani Chiranjeevi, Mohan Babu saha 200 mandi pratinidhulu samaveshamlo palgontarani 4 rojulaga charcha jarugutu vastundi. Mottam 240 mandini pilichamani film chamber saitham prakatinchindi. Mukhyanga APlo cinema ticketla amsam saha anni vishayalanu ee samaveshamlo charchincharani bhavincharu. జగన్తో జరిగిన సమావేశ వివరాలను ఇండస్ట్రీ పెద్దలకు వివరించేందుకు ఓ మీటింగ్ పెడతానని స్వయంగా చిరంజీవి ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ఇవాళ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి కూడా. తీరా చూస్తే ఈ సమావేశానికి హీరోలు కీలక వ్యక్తులే దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం తమ్మారెడ్డి భరద్వాజ, మంచు విష్ణు కొన్ని విభాగాల వ్యక్తులే హాజరవుతారని చెప్తున్నారు. ఐదేం సంపై మరణ వివరాలు కుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కుమార్, తెలుగు సినీ ఇండస్ట్రీ కీలక సమావేశానికి అగ్ర హీరోలు ఎవరు కూడా హాజరు కావడం లేదన్నట్టు సమాచారం తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మీటింగ్స్ కానీ వాటికి సంబంధించిన చర్చలలో కానీ ఎప్పుడు అగ్ర హీరోలు అటెండ్ అయినట్టు మనకి ఎప్పుడు సమాచారం లేదు. వాళ్ళు ఎప్పుడు ఇలాంటి చర్చలకు అటెండ్ అవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేక ఆహ్వానం మేరకు చిరంజీవి కొంతమంది మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోస్ తో రాజమౌళి, కొరటాల శివ, నారాయణమూర్తి అంటే వాళ్ళతో కలిసి ఇండస్ట్రీ యొక్క సమస్యలను చర్చించేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆహ్వానం మేరకు అక్కడ వెళ్ళడం జరిగింది. ఈ కరోనా కాలంలో అంటే గత 2 ఏళ్ళుగా 24 క్రాఫ్ట్ సంబంధించి ఎటువంటి సమావేశాలు జరుపుకోలేకపోయాం కాబట్టి 24 క్రాఫ్ట్ సంబంధించిన సమావేశం ఇండస్ట్రీలోని నిర్మాతల మండలి, ఫిల్మ్ చాంబర్స్ ప్రెసిడెంట్ దామోదర్, అందులో కొంతమంది సభ్యులు, కీలకమైన సభ్యులు ప్రసన్న కుమార్, దామోదర్, శ్రీ కళ్యాణ్ వంటి నిర్మాతలు అందులో ప్రముఖంగా పాల్గొనడం జరిగింది. దీని సందర్భంగా మాట్లాడుతూ ప్రసన్న కుమార్, ఇప్పటి వరకు ఇండస్ట్రీ సమస్యను తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి వెళ్ళి ఇండస్ట్రీ తరఫున వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇండస్ట్రీ పెద్దలు కాదు, చాంబర్ అనేది ఒకటి ఉంటుంది, చాంబరే ఇండస్ట్రీ పెద్ద అని ఆయన ప్రెస్ తో మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం మనం పరిశీలనగా చూస్తే ఇప్పటి వరకు కరోనా కాలంలో గత 2 ఏళ్ళుగా 24 క్రాఫ్ట్ సంబంధించి ఎటువంటి సమావేశాలు జరుపుకునే కారణంగా మాత్రమే ఇప్పుడు సమావేశం ఏమో ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన టికెట్ల విషయం కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొన్న సమస్యల పట్ల ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వచ్చేస్తాము. వాళ్ళు ఒక జీవోని రిలీజ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అలాగే 100% ఆక్యుపెన్సీ కూడా మొదలైంది కాబట్టి అవి నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఎప్పుడు రమ్మన్నా సరే కలిసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. కానీ అది గవర్నమెంట్ చాంబర్స్ ని, నిర్మాతల మండలిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం వ్యక్తులతో సంప్రదింపులు చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఇండస్ట్రీ పెద్దలు అనటం జరిగింది. రైట్ కుమార్.